ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలున్నాయి. ఈ ఆధునిక యుగంలో 2020 సంవత్సరంలో కూడా మనిషి ప్రవేశించలేని వింత ప్రదేశాలున్నాయంటే మీరు నమ్మలేరు. ఇలాంటి ఈ వింత ప్రదేశాల్లో ఎప్పటికీ మనం ప్రవేశించలేము. ప్రపంచం వరకు ఎందుకు మన ఇండియాలోనే వింతలు విశేషాల గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఈ వీడియోలో మానవుడు ప్రవేశించలేని ఆసక్తికరమైన ప్రదేశాల గురించి వివరంగా చెప్పబోతున్నాను. ఆసక్తికర ప్రదేశాల గురించి తెలుసుకోవాలనే అభిరుచి మీకు ఉంటే ఈ స్టోరీ మీకోసమే. వ్యూవర్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు ఈ ఛానల్లో ప్రసారం కానున్నాయి. మీరు ఈ కొత్త ఛానల్ను సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, నార్త్ సెంట్రలైన్ ద్వీపం. భారతదేశం ఆధీనంలోని బంగాళాఖాతంలో ఉన్న నార్త్ సెంట్రలైన్ ద్వీపం 36 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. దాని చుట్టూ పగడపు దిబ్బలు, సన్నని తెల్లటి ఇసుక బీచ్లతో దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి చాలా న్యాచురల్ బ్యూటీతో ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇది కేవలం పోర్ట్ బ్లేయర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి అనుకోవడం ఆలోచనే అత్యంత సాహసం చేయడం అవుతుంది. ఇక్కడకు ఒకవేళ వెళితే తిరిగి రావటం అంటూ ఉండదు, అంటే కనీసం శవం కూడా తిరిగి మళ్ళీ రాదు. ఈ ద్వీపంలో రాతి యుగం నాటి మనుషులు జీవిస్తున్నారు. వీరికి ఆకలి వేస్తే వేటాడటం లేదా అక్కడ దొరికే పండ్లు కాయలను తినడం అంతే. అంతకు మించి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అస్సలే ఉండవు. వీరు మాట్లాడే భాష ఏంటో అసలు ఎవరికీ అర్థం కాదు. వీరు పశు ప్రవర్తనను కలిగి ఉంటారు, అంటే వీరికి ఒంటి మీద బట్టలు వేసుకోవడం కూడా తెలియదు. వీరు సెంటినెలిన్ ద్వీపంలో ఉంటున్నారు కాబట్టి వీరిని సెంటినెల్స్ అంటారు. ఇతరులను ఎవరిని తమ భూభాగంలోకి అడుగుపెట్టనివ్వరు. ఎవరైనా ధైర్యం చేసి ఆ ద్వీపంలోకి అడుగుపెడితే వారికి వారి బాణాలు సమాధానం చెప్తాయి. బయటి ప్రపంచంతో వారు ఎలాంటి స్నేహాన్ని కోరుకోరు. కేవలం 36 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్న ఆ దీవే వారి ప్రపంచం. మనం వారికి ఏలియన్స్తో సమానం. వారి ప్రపంచంలోకి ఎవ్వరికీ అనుమతి ఉండదు. అక్కడికి వెళ్ళాలని చూస్తే యముడికి పరిచయం చేస్తారు. ఈ రాతి మానవుల ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించింది. కానీ ఇక్కడికి వెళ్ళిన వారు మరలా తిరిగి రాలేదు. భారత ప్రభుత్వం కూడా ఇక్కడ రాతి మనుషులను, వారి అలవాట్లను, జీవన విధానాన్ని తెలుసుకోవడం కోసం ఆంథ్రోపాలజిస్టును, కొంతమంది శాస్త్రవేత్తలను అక్కడికి పంపింది. కానీ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. ఇది గమనించిన భారత ప్రభుత్వం ఆ ద్వీపం చుట్టూ 5 నాటికల్ మైళ్ళ దూరం వరకు ఎవ్వరూ వెళ్ళకూడదని నిషేధాన్ని విధించింది. ఇక్కడికి వెళ్తే చట్టం ప్రకారం నేరమవుతుంది. అక్కడ ఒక కోస్ట్ గార్డ్ రక్షణ ఓడ నిరంతరం అక్కడికి ఎవరూ వెళ్లకుండా గస్తీని నిర్వహిస్తుంటుంది. ఈ ద్వీపంలో సుమారుగా 400 వరకు సెంటినెలిస్ జీవిస్తూ ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ సెంటినెలిస్ తెగ ప్రజలు బయటి వ్యక్తులను తమ ద్వీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టరు. 2004 సునామీ భారతదేశంలో అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. భారత ప్రభుత్వం ఈ సెంటినెలిస్ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం, వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కోసం అక్కడకు ఒక హెలికాప్టర్ను పంపింది. అక్కడకు చేరుకున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా దానిపై సెంటినెలిస్ ప్రజలు దాడి చేయడం ప్రారంభించారు. వెంటనే ఆ హెలికాప్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2006 చేపల వేట కోసం అటుగా పొరపాటుగా వెళ్ళిన 2 జాలరులు దారుణంగా చంపబడ్డారు. మనందరికీ తెలుసు, 2018 జాన్ అలెన్ అనే వ్యక్తి సెంటినెల్ ప్రజలను అధ్యయనం చేయడం కోసం అక్కడికి వెళ్ళి దారుణంగా చంపబడ్డాడు. నెంబర్ 2, స్నేక్ ఐలాండ్. స్నేక్ ఐలాండ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది అందమైన ద్వీపమే కాదు, మరియు మర్మమైన ద్వీపం కూడా. ఈ ద్వీపాన్ని ఎవరు సందర్శించకుండా బ్రెజిల్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పాములతో నిండి ఉంటుంది ఆ ద్వీపం.
ఈ ద్వీపంలో సుమారుగా 4000 జాతుల పాములు కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే అతి సాధారణ జాతిని గోల్డెన్ ల్యాండ్స్ హెడ్స్ అంటారు. ఈ గోల్డెన్ ల్యాండ్ హెడ్స్ పాము చూడటానికి భలే అందంగా ఉంటుంది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ పాము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఏదైనా ఉందంటే అది ఇదేనట. దీని కాటుకు గురయ్యారంటే కేవలం గంటలో చనిపోతారు. ఈ ద్వీపం ఒకప్పుడు బ్రెజిల్లో భూభాగంగా ఉండేది. కానీ సముద్రాల్లో నీటి మట్టం పెరగడం వల్ల బ్రెజిల్ నుండి విడిపోయి ఒక ద్వీపంగా ఏర్పడింది. ఈ నిర్జన ద్వీపంలో పాములకు ఆహారంగా పక్షులు తప్ప వేరే ఏ ఆహారం లేదు. రోజు కొన్ని వందల పక్షులు వాటి బారిన పడి చనిపోతూ ఉంటాయి. అయితే ఈ గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ అనే పాము విషం మన గుండె జబ్బులకు పనికి వస్తుందంట. ఇంకేముంది, ఆ నిర్జన ప్రదేశంలో పాముల వేట కొనసాగుతుంది. మరి ఈ వేట ఎంతో ప్రమాదకరమైనది. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడకు ఎవ్వరూ వెళ్లకుండా గస్తీ నిర్వహిస్తుంది. దానికోసం ఈ స్నేక్ ఐలాండ్లో ఒక లైట్ హౌజ్ను నిర్మించింది. దీని ద్వారా గస్తీని నిర్వహిస్తుందట. దీని నిర్వహణకు ఒక జంటను కూడా ఇక్కడ ఉంచారట. వారు కూడా ఆ పాముల బారిన పడే మరణించారు. ఐలాండ్ ఆఫ్ డాల్. ఈ ద్వీపం నిండా బొమ్మలే ఉంటాయి. ఇది పర్యాటక ప్రాంతం అయినప్పటికీ రాత్రి అయిందంటే గుండె జారిపోయినంత పనవుతుంది. అక్కడ నుండి బయటపడాలంటే పడవ ఎక్కాల్సిందే. కానీ చీకటి పడుతుందంటే అక్కడ ఎవ్వరూ ఉండరు. సరిగ్గా అప్పుడే కాళ్ళు చేతులు కూడా పనిచేయవు. ఏం చేస్తున్నామో కూడా అసలు అర్థం కాదు. ఎందుకంటే కొమ్మ కొమ్మకు బొమ్మలు వేలాడుతూ అవి మనపై దాడి చేస్తున్నట్లు ఉరిమి ఉరిమి చూస్తాయి. పెద్ద తల, మెరిసే కళ్ళు మనవైపే చూస్తున్నట్లు భయపెడుతుంటాయి. కొన్ని బొమ్మలకు పొడవైన జుట్టుంటే మరికొన్నిటికి అసలు జుట్టే ఉండదు. ఇంకొన్నిటికి చిట్టి చిట్టి చేతులుంటే మరికొన్నిటికి అసలు తలే ఉండదు. చింపురు జుట్టుతో కొన్ని, చిరిగిపోయిన బట్టలతో ఇంకొన్ని. చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒకటా రెండా, ఆ దీవి నిండా సుమారుగా 1500కు పైగా బొమ్మలు చెట్లకు వేలాడుతూ ఉంటాయి. చీకటి పడుతుందంటే ఒళ్ళు గొగురుపాటుగా అనిపించే ఈ దీవి మెక్సికో నగరానికి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరుకోవాలంటే జోచి మిల్కో కాలువ గుండా పడవలపై మాత్రమే చేరుకోగలుగుతాం. మరి ఈ బొమ్మలు అసలు ఆ ద్వీపంలోకి ఎలా వచ్చాయి? ఆ దీవిలో ఒక వ్యక్తి నివసించేవాడట. ఆయన పేరే జూలియన్ సంతానా బరేరా. ఈయన కొంతకాలం సంసార జీవితం గడిపి విసిగిపోయి సన్యాసిగా మారి ఒంటరిగా ఆ దీవిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న కొద్ది కాలంలోనే అక్కడ ఉన్న ఓ కాలువలో ఈయన చూస్తుండగానే ఓ పాప జారి పడిపోయిందట. అది చూసిన జూలియన్ ఆమెను కాపాడడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆమె నీటిలో మునిగి చనిపోయిందట. ఆ కొద్దిసేపటికే ఆమె ఆడుకునే బొమ్మ ఒకటి నీళ్లపై తేలియాడుతుందంట. జూలియన్ ఆమెను కాపాడలేకపోయానని బాధపడుతూ ఆ బొమ్మను తీసుకుని ఆమె జ్ఞాపకంగా అక్కడ ఉన్న ఓ చెట్టుకు వేలాడదీశాడట. అప్పటి నుండి ఆ ద్వీపానికి తానే సంరక్షకుడిగా భావించుకొని అనేక బొమ్మలను సేకరించి చెట్టు చెట్టుకు బొమ్మను వేలాడదీయటం ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ బొమ్మలు పాతవవుతూ వికృత రూపాన్ని దాలుస్తున్నాయి. అయితే 2001 సంవత్సరంలో ఈ జూలియన్ కూడా అదే కాలువలో పడి మరణించాడట. అయితే చీకటి పడగానే ఆ బొమ్మలలోకి ఆ అమ్మాయి ఆత్మ ప్రవేశిస్తుందట అని అక్కడ ప్రచారం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన పర్యటకులు కూడా అక్కడ బొమ్మలను వేలాడదీసే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. కానీ చీకటి పడుతుందంటే అక్కడ ఉండటానికి మాత్రం ఏ ఒక్కరూ సాహసించరు.
అయితే జూలియన్ మరణించిన నాటి నుండి ఆ ప్రాంతాన్ని తన బంధువు అయిన చీనంపాస్ అనే వ్యక్తి సంరక్షకుడిగా ఉంటూ ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.